హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ. ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం చేతకాని తనం వల్ల, ఇసుక మాఫియా వల్ల ఇసుక కొరత ఏర్పడడంతో ఇబ్బందులు పడుతున్న 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు అండగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 12 గంటల దీక్ష చేశారు. విజయవాడ ధర్నా చౌక్లో చంద్రబాబు చేసిన దీక్షకి పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులు వచ్చి మద్దతు తెలుపుతూ వారు పడుతున్న బాధలు చెప్పారు. ప్రతిసారి జరిగే దీక్షలకు భిన్నంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. నాయకులు కాకుండా ఎక్కువగా భవన నిర్మాణ కార్మికులు మాట్లాడుతూ తమ కష్టాలు చెప్పుకుంటున్నారు. 6 నెలల నుంచి కడుపులు కాలి సమాజంలో ఇబ్బందులు పడుతూ బ్రతుకు గడవక ఆత్మాభిమానం చంపుకోలేక వీరు పడుతున్న ఇబ్బందులు వీరి మాటల్లోనే తెలిసిందే. సామాన్యుడి కడుపు కాలితే వాళ్లకి సీఎం అయినా ఒకటే, ఎవరైనా ఒకటే అనే విధంగా ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డిని దుమ్ము దులిపారు. చాలా మంది కార్మికులు వారి సమస్య చెబుతూ ప్రభుత్వాన్ని విమర్శలతో ముంచెత్తారు. ముఖ్యంగా సుశీలమ్మ అనే కార్మికురాల మాటలు ప్రభుత్వాన్ని, ప్రజల్లో ఉన్న కోపాన్ని చెప్పాయి. తన మనవడు పనులు లేక ఆత్మహత్య చేసుకున్నాడని, ఈరోజు దినం కార్యక్రమం ఉన్నా ఆటో కట్టుకుని ఇక్కడకు వచ్చానని, నా మాటలు ఈ ప్రభుత్వం వినాలి అని, ఇంత కష్టపడి వచ్చానని చెప్పారు. కేవలం ఇసుక లేక పనులు లేక అల్లాడిపోతున్నామని అన్నారు. ఇంట్లో మగాళ్లు జీవోత్సవాలుగా మారిపోయారని, ఇళ్లకు వస్తే ఎక్కడ డబ్బులు అడుగుతామో అని రోడ్ల మీదే ఉంటున్నారని అన్నారు. పిల్లలకు తిండి పెట్టలేకపోతున్నామని, అప్పు కూడా పుట్టక ఇంట్లో వస్తువులు అమ్మేసుకునే స్థితికి వచ్చామని, ఇంకో 2 నెలలు పోతే ఇక మా జీవితాలు ముగించాల్సిందే అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జగన్ పై విరుచుకుపడ్డారు. ఇంతమంది ఉసురు పోసుకుని మీరు బాగుపడరని, ఏ ప్రజలు గద్దెను ఎక్కించి చారో వారే నిన్ను కూల్చేస్తారని అన్నారు. నీకు పాలించడం చేత కాదు, దిగిపో. నేను ఒక సామాన్యురాలిగా చెప్తున్నా, నేను సీఎంగా ఒక్కరోజు చేసిన ఇసుక సమస్యని లైన్లో పెడతా, నువ్వు దిగిపో అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాగే మిగతా వారు కూడా తమ పరిస్థితిని తలుచుకుని ఈ దీన పరిస్థితికి జగనే కారణమంటూ విరుచుకుపడ్డారు. సామాన్యులు, అది కూలి పని చేసుకునే కూలీలు ఇలా ప్రభుత్వానికి ఎదురు తిరిగి చీల్చి చెండాడుతున్నారు అంటే వీరి ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. జగన్ లాంటి బలమైన నేతను ఇలా బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు అంటే సామాన్యుడి కడుపు మాడితే ఇలాగే ఉంటుంది. జగన్ అధికారానికి భయపడి పేదల తరపున పోరాడకుండా పారిపోతున్న టీడీపీ నేతలు ఇలాంటి సామాన్యులను చూసి కొంచెం ధైర్యం తెచ్చుకోవాలని టీడీపీ కార్యకర్తలు అంటున్నారు. మరి ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలని కమెంట్స్ ద్వారా మాకు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.